నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. కర్నూలు నగరంలో తనపై పోటీ చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి నెలకొందని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 17వ వార్డులో జరిగిన టీడీపీ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 17వ వార్డు పరిధిలోని సప్తగిరి నగర్లో ఉన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సర్కిల్లో స్థానిక కార్పొరేటర్ పద్మలతారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ పాల్గొని మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో సమరానికి సిద్ధం అని చెప్పుకుంటున్న వైసీపీ నేతలు కర్నూలులో తనను ఓడించేందుకు అభ్యర్థిని కూడా బరిలో దింపలేకపోతున్నారన్నారు. వైసీపీ అభ్యర్థి ఎవరైనా ఈసారి గెలిచేది తానేనని స్పష్టం చేశారు. 10 ఏళ్లుగా తాము అధికారంలో లేకపోయినా ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నామన్నారు. రాబోయే ఎన్నికల్లో గెలిచి కర్నూలులో అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. ఇక ప్రతి ఒక్కరూ ఓట్లు చెక్ చేసుకోవాలని, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లు గల్లంతవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పద్మలతారెడ్డి, కెవి సుబ్బారెడ్డి, నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, జనసేన ఇన్ఛార్జి అర్షద్, బాబ్జీ అనంతరత్నం, చంద్రమోహన్, వినోద్ చౌదరి, ముంతాజ్, మారుతి శర్మ, రాజ్యలక్ష్మి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కుర్చీల్లో చాలా మంది కూర్చున్నారు. తర్వాత వైసీపీ దోమలు వచ్చినాయి సార్, అందుకనే చాలా మంది పారిపోయినారు ఇక్కడ నుంచి అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు అదే అందుకనే ఆలోచిస్తా అంటే, ఏమబ్బా దోమల్ని కూడా చంపలేకపోతున్నారు ఏమిది అనుకుంటే, అది ఇదే అనమాట. ఎందుకంటే మనము ప్రజల్లో పోతున్నాము, ఇట్లా మీటింగ్స్ పెడుతున్నాము. సో వాళ్ళకి ఇంకా వేరే రకంగా చేయలేరు కాబట్టి వైసీపీ దోమల్ని కూడా పెంచి ప్రజల పైకి దొబ్బుతున్నారు. సో దట్ ఇక్కడ మీటింగ్స్కి ఇట్లా దానిలోకి అటెండ్ కారాదని చెప్పి ఉద్దేశంతో ప్లాన్ చేసినట్లు అనిపిస్తుంటుంది అనమాట. ఎందుకంటే దోమల్ని కూడా చంపలేకపోతున్నారమ్మా, అది చాలా సింపుల్ కదా. ఇట్లా కొడితే చచ్చిపోతాయి, అది కూడా చేయలేకపోతుంది ఈ ప్రభుత్వం. మీరు ఆలోచన చేయండి, ఎట్లాంటి ప్రభుత్వం ఉందో. నేను ఫ్రీగా ఉచితంగా హైపో ఇస్తానన్నా కూడా తీసుకోవటం లేవాలి అమ్మా. మీకు ఒకటే చెప్తున్నా, మీరు రాష్ట్రంని కర్నూలుని కాపాడుకోవాలంటే మీకు ఒక ఓటే ఉండేది, 5 ఏళ్ళకు వచ్చే ఆయుధంని సరిగ్గా వాడుకోండి. పొరపాటున చేసిన తర్వాత అరే పొరపాటు చేసిన నేను మిస్ అయిపోయినా అయ్యో వేసింటే బాగుండు అనుకుంటే ఏమీ చేయలేం చూడమ్మా చెప్తున్నా నేను. మరి 5 ఏళ్ళు భరించాల్సిందే బాధలు. సో మీ ఓట్ అనేది సరిగ్గా వాడుకోండి, లేకపోతే రిజిస్టర్ చేసుకోండి. ఇప్పుడు కూడా టైం ఉంది, ఓట్ని చెక్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఓటర్ కార్డు ఉంటుంది, ఆన్లైన్లో ఎత్తేసింది ఉంటారు. ఎందుకంటే ఇంకా వాళ్ళు ఓడిపోతున్నారు కాబట్టి ఇంకా ఇట్లా కుట్రలు అన్నీ జరుగుతుంటాయి. ఎవరు ఓటర్స్, ఎవరు పాజిటివ్ ఉన్నారు తెలుగుదేశం పార్టీలో, వాళ్ళ ఓట్లు తీసే విధానమే ప్లానింగ్ ఉంది వాళ్ళకి. మీరు ఎవరో ఏమో చెప్పినారని మాత్రం డెసిషన్స్ తీసుకోవద్దండమ్మా. కులాలు మతాలకి అందరికీ మేము చూసుకుంటాం, మా దగ్గర అందరూ పనిచేస్తారు. ముస్లిమ్స్ పనిచేస్తారు, క్రిస్టియన్స్ పనిచేస్తారు, హిందూస్ పనిచేస్తారు. లేకపోతే ఎందుకు పనిచేస్తారమ్మా వేరే కులంగా? మేము ఏమైనా పొరపాటు చేసేవాళ్ళు ఉంటే కులాలు, మిగతా కులస్తులు మా దగ్గర పనిచేయరు కదా ఒకవేళ అట్లుంటే. సో మేము అందరినీ బాగా చూసుకుంటాము. సో ఎవరు ఏం చెప్పినా, కులం పేరుతో వచ్చి అడిగినా వాళ్ళకి రపాటా కొట్టండి. ఎందుకంటే వాళ్ళు ఏం చేయగలేకపోతున్నారు కాబట్టి, వాళ్ళు ఏమి చేయలేకపోతున్నారు కాబట్టి కులం పేరు అడిగి ఓటు అడుగుతారు. అది న్యాయమా? ఏమైనా చేసినాం, ఇది 5 ఏళ్లలో చేసినాము, మాకు ఓటు వేయండి అని అడిగేది ఉండదు. కులం పేరు చెప్పి అడుగుతుంటారు ఓట్లు. సో మీరు అది ఆలోచన చేయండి. తర్వాత ఈ మధ్య నేను సిద్ధం బోర్డులు చూసిన, సిద్ధం అన్నారు కర్నూలులో. ఇంతవరకు క్యాండిడేట్ని డిక్లేర్ చేయలేకపోతున్నారు. దేనికి సిద్ధం? క్యాండిడేట్ని డిక్లేర్ చేయండి అయ్యా. నాయన ఎవరనేది మీరు? నన్ను ఓడిచ్చేకి క్యాండిడేటే దొరుకుతలేదా మీకు? ఆ రోజు దేవుడు రాసి పెట్టినాడు, వాళ్ళకి ఇచ్చాడు. ఈసారి దేవుడు నాకు రాసి పెట్టినాడు. ఎవరు దిగొచ్చినా, ఎట్లా క్యాండిడేట్ నుంచున్నా, ఎవరు నుంచున్నా గెలిచేది నేనే, దాంట్లో డౌట్ లేదు. నేను అభివృద్ధి చేయబోతున్నా, మీరు అది గుర్తుపెట్టుకోండి. ఎట్లా క్యాండిడేట్ ఎవరన్నా రానియండి, అది మీరు అందరు కూడా సపోర్ట్ చేస్తారని, ఆశీర్వాదం ఇస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. ఎందుకంటే మేము 10 ఏళ్ళ నుంచి, అంటే మా నాన్న ఓడగొట్టారు, నన్ను ఓడగొట్టినారు లాస్ట్ టైం, అయినా కూడా ఎక్కడ సేవ చేసే దాంట్లో ఎక్కడ తగ్గలేదమ్మా. మేము చేస్తూనే ఉన్నాం కంటిన్యూస్లీ, వీ హీన్ డూయింగ్ సర్వీస్. కోవిడ్ టైంలో కూడా కొన్ని కోట్లు ఖర్చు పెట్టినాం. ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మా ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఎన్నో నిత్యావసర సరుకులకి ఇచ్చినాం. ఇక్కడ చాలా మందికి అరువులు ఉండే వాళ్ళకి, లేకపోతే ప్రాబ్లమ్స్ ఉండే వచ్చి అడిగే వాళ్ళకి చేసినాం. హాస్పిటల్కి సర్వీస్ చేసినాం,
చేస్తానే ఉన్నామమ్మా, మేము పెళ్ళిళ్ళు చేస్తూనే ఉన్నాం సంవత్సరానికి, అంద కులాలు మతాలు అందరినీ కలుపుకొని పెళ్ళిళ్ళు చేస్తూనే ఉన్నాం. సో ఇట్లా చెప్తా పోతే దే మా మేము ఎన్నో సర్వీస్ చేసినాం. ఈరోజు మన 17వ వార్డులో కైప పద్మలతారెడ్డి గారు వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం మంచి శుభ పరిమాణం. యువజన శ్రామిక రైతు పార్టీ అంటే యువజనుల్ని బతకనీయం, ఉద్యోగాలు ఇయ్యం, కళ్ళబొల్లి మాట చెప్పాం. ఏం చెప్పామంటే యూపీఎస్పి క్యాలెండర్ లాగా ఏపీఎస్పి క్యాలెండర్ ప్రతి సంవత్సరం వస్తుంది అన్నారు, కానీ ఇంతవరకు కూడా ఎటువంటి జాబ్ క్యాలెండర్ లేదు. అలాగే తర్వాత శ్రామికులు అంటే కార్మికుల్ని బతకనీయం, భవన నిర్మాణ కార్మికులు కానివ్వండి, అలాగే గౌండలు కానివ్వండి, అలాగే రోజు కూలీలు కానివ్వండి, కార్పెంటర్లు కానివ్వండి, ఎలక్ట్రికల్ కానివ్వండి, ప్లంబర్లు కానివ్వండి, వీళ్ళకి ఎవరికి కూడా పని లేకుండా చేస్తామన్నట్టే ఈ ప్రభుత్వం శ్రామికుల్ని బతకనీయం. అలాగే రైతుల్ని కూడా, రైతు పార్టీ అంటే రైతుల్ని కూడా బతకనీయం. రాష్ట్రంలోనే మన కర్నూలు జిల్లాలో ఎక్కువ మంది రైతులు ఈ సంవత్సరం ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ప్రభుత్వం ఆ విధంగా దృష్టి సారించకుండా కేవలం 8 మంది చనిపోయారంటే, దాదాపు 332 మంది చనిపోతే కౌలు రైతులు మన జిల్లాలో కేవలం వచ్చేసి 8 మంది చనిపోయినారనేసి కళ్ళబొల్లి మాటలు చెప్తుంది. వీళ్ళకు ఓదార్చకపోక తన సొంత నిధులతో ప్రతి రైతుకు కూడా 1 లక్ష రూపాయలు చనిపోయిన కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు ఇస్తూ ఉంటే దాన్ని కూడా ఈ ప్రభుత్వం జీర్ణించుకోలేని పరిస్థితి. అలాగే వీళ్ళు పరిపాలన మొదలుపెట్టిన తర్వాత రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసి ఆ రోజు ప్రజావేదికను కూల్చి పరిపాలనను వికేంద్రీకరణ చేయాలి, క్యాపిటల్ 3 క్యాపిటల్స్ అన్నారు. ఈ కర్నూలు జిల్లాలో హైకోర్టు బెంచ్ అన్నారు, ఈరోజు బెంచ్ లేదు, కైంచి లేదు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఈరోజు వీళ్ళు సిద్ధం సిద్ధం ఏమి ఇన్ని రోజులు ఏమన్నా వచ్చేసి ఆడ అమరావతిలో ఏమన్నా గడ్డి పీకుతున్నారా? ఈరోజు సిద్ధం దేనికి? సిద్ధం సామాన్య ప్రజల బతుకును నాశనం చేయడానికి సిద్ధమా? నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడానికి పురికొల్పే విధంగా ఉండడం సిద్ధమా? రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి పురికొల్పడానికి సిద్ధమా? లేకపోతే ఈరోజు పన్నులు లేక రోజు వారి కూలీలకు కూడా పనులు దొరకక ఆకలితో అల్లాడుతున్నారు. వారసుడు పిజి భరత్ గారు ఖచ్చితంగా ఈ దఫా చాలా పెద్ద మెజారిటీతో, అంటే వారి నాన్నగారు గతంలో 50,000 మెజారిటీతో గెలిచారు, వీరు కూడా అంతకు మించి మెజారిటీతో గెలవాలి అని అనే సంకల్పంతోనే యాక్చువల్గా మేము పార్టీ మారాం. మేము చెప్పక్కర్లేదు. రోజు జగనన్న గారి చెల్లెలే చెప్తా ఉంది. ఏం చెప్తుందో తెలుసా? మా అన్న ఒక పాత ముంత మీ చేతిలో పెట్టి మీ ఇంట్లో ఉన్నటువంటి వెండి చెంబెత్తకపోతాడు అని ఆయన మీకు పాత ముంత ఇస్తున్నాడు. ఉదాహరణకు ఆటో సోదరులు ఉన్నారు అనుకున్నాం, లేదా దోబీలు ఉన్నారు, లేదా కటింగ్ చేసేటువంటి నాయి బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళకి 10,000 ఇస్తున్నాడు సంవత్సరానికి. అంటే రోజుకి ఎంతో తెలుసా? 27 రూపాయలు. నాయి బ్రాహ్మణుల కరెంటు బిల్లు అంతకుముందు షోరూమ్కు వాళ్ళ షోరూమ్కు 1,000 రూపాయలు వచ్చేది, ఈరోజు 7,000 అయింది. అంటే నెలకు 6,000 చొప్పున 12 నెలలకు 72,000. అదే వెండి చెంబు వెళ్ళిపోయింది, ఇచ్చిందేమో 10,000 పాత ముంత. అది కూడా ఆ కరెంటు బిల్లు పెంచేది ఆయనే పెంచి, నీ కరెంటు బిల్లు పెరిగింది కాబట్టి నీకు కట్ అనేది, అన్ని కట్. అలాగే ఆటో సోదరులు కర్ణాటకలో మీకు తెలుసామా, మన ఊర్లో డీజిల్ 99 రూపాయలు ఉందమ్మా, 99 కాదు 100 రూపాయలు ఉంది, 30 పైసలు తక్కువ. మరి కర్ణాటకలో ఎంత ఉందో తెలుసమ్మా? కేవలం 86 రూపాయలు ఉందమ్మా. అంటే మనకన్నా 12 రూపాయలు పక్కనే, ఎక్కడ నుంచి బళ్ళారికి పోతే చాలు, పెట్రోల్ ఎంత తక్కువ ఉంది, డీజిల్ ఎంత తక్కువ ఉంది, మనకన్నా 12 రూపాయలు, పెట్రోల్ కూడా 12 రూపాయలు తక్కువ. మరి ఆటో సోదరుడు రోజుకి ఎన్ని లీటర్లు వేసుకుంటాడమ్మా? కనీసం 3 లీటర్లు, అంటే రోజుకు 36 రూపాయలు. ఆయన ఇస్తుంది ఎంతమ్మా? 27 రూపాయలు. అదే మళ్ళా మట్టి ముంత పెట్టి వెండి చెంబు ఎతకపోతున్నాడు. ఇంకా ప్రజలకు ఏం చేసినట్లు చెప్పండి. ఏ విషయంలోనైనా సరే ఆయన చేస్తున్నవన్నీ కూడా కేవలము మిమ్మల్ని కళ్ళు మూపించి, చాలామంది చేస్తుంటారు కదా, మత్తు కల్పించి రైల్లో ప్రయాణం చేసేటప్పుడు పక్కోడు వచ్చి బిస్కెట్ పెడతాడు, అబ్బా బిస్కెట్లు అది తింటే వాడు మత్తులోకి పడిపోతాడు, మొత్తం ఊడ్చుకొని పోతారు.
ఇప్పుడు ఈ ఐదేళ్ళు అదే జరిగింది. మనల్ని అందరినీ మత్తులోకి పంపించాడు, మనల్ని అందరినీ ఏం లేని వాళ్ళని చేశాడు. అమ్మా, మీ పిల్లలు, మీ అందరికీ పిల్లలు ఉంటారు, మీ పిల్లలు ఈ ఊర్లో బతకాలనా లేదా, ఈ రాష్ట్రంలో బతకాలనా లేదా, మీ కళ్ళెదురుగా ఉద్యోగం చేయాలనా లేదా, ఆలోచించండి. ఈ మాట వినండి, మా కుటుంబాలకు వేసేటువంటి ఓటు భూమిలో నాటేటువంటి విత్తనము లాంటిది, మొక్క లాంటిది. భూమిలో విత్తనము మొక్క వేస్తే ఏమవుతుందమ్మా, అది మీకు నీడనిస్తుంది, పూలు ఇస్తుంది, పండ్లు ఇస్తుంది. మేము కూడా మా కుటుంబాలకు కనుక మీరు ఓటేస్తే ఆ మొక్కలాగే కల్పవృక్షంగా మీ ఇంట్లో ఉంటాం, మీకే కష్టమైనా మేము ఆదుకుంటాం. మన రాష్ట్రంలో అభివృద్ధి శూన్యంగా ఉంది, అవునా కాదా చెప్పండి. ఒక ఇండస్ట్రీ కానీ, ఒక ఫ్యాక్టరీ కానీ, జాబ్స్ కానీ, మీ భవిష్యత్తు మీ పిల్లలకి కనీసం ఆంధ్రప్రదేశ్లో ఒక ఉద్యోగం వచ్చే అవకాశం ఉందా? ఎవరికన్నా ఉందా ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఉద్యోగం వచ్చిందా? గత ఐదేళ్లలో ఎవరైనా మీ పిల్లలు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగం పొందారా? గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, డిఎస్సీ కానీ ఏదైనా వదిలారా? ఇంకెందుకమ్మా మీకు ఇచ్చే 10,000, 18,000 ఇవి చూసుకుంటున్నారు మీరు? వాటి వల్ల మీకేం ప్రయోజనం చెప్పండి? రేట్లు పెరగలేదా? ధరలు ఎంత పెరిగినాయి? నిత్యావసర వస్తువులు పెరిగాయా లేదా? గ్యాస్ సిలిండర్ పెరిగిందా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? కరెంటు ఛార్జీలు ఎప్పుడన్నా కనీవిని ఎరగని ఎత్తులో పెరిగాయా లేదా? 500 వచ్చే కరెంటు బిల్లు 2,000 వస్తుంది మీకే. మళ్ళీ కరెంటు బిల్లు వస్తే పథకాలు ఉండవంట మీకు. మళ్ళీ అవన్నీ కూడా మీకు ఆంక్షలతో కూడిన పథకాలు వస్తున్నాయి. కరెంటు బిల్లు రాకూడదు, కారు ఉండకూడదు, ఇంకా చాలా ఇల్లు ఇంతకంటే ఎక్కువ పెద్దగా ఉండకూడదు, ఇన్ని రకాల ఆంక్షలతో మీ గవర్నమెంట్ ఇచ్చే పథకాల కోసం మీరు ఈ గవర్నమెంట్ మళ్ళీ ఎన్నుకుంటారా? మనమంతా ఒకటే ఓటు అనే ఆయుధంతోనే జగన్మోహన్ రెడ్డిని మాత్రం మనం ఓడగొట్టకుంటే మన రాష్ట్రం అల్లాకుల్లం. మరి మనమంతరం ఏకమై మరి టీజీ భరత గారిని గెలిపించుకోకుంటే మన కర్నూలు కూడా అభివృద్ధిగా కుంటిపడుతుంది. దయచేసి మనమందరము దయచేసి భరతన్న గారికి ఓటేసి గెలిపించి అఖండ మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారికి కర్నూలు గిఫ్ట్గా ఇస్తే అభివృద్ధి చేయడానికి పాటుపడతాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి గారు సిద్ధం అంటున్నారు, దేనికి సిద్ధం? ఇంటికి పోవడానికి సిద్ధమా? జైలుకి పోవడానికి సిద్ధమా? లేక ఇంకెక్కడ పోవడానికి సిద్ధమని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మన యొక్క టీజీ భరత్ గారు కాబోయే ఎమ్మెల్యే మంత్రి కూడా అవకాశము ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆయన ఈరోజు టీజీ భరత్ గారు సర్వం సిద్ధం చేసినారు, సర్వం సిద్ధం. ఆ రోజు మా భరతన్న గారు తండ్రి శ్రీ టీజీ వెంకటేష్ గారు చేసినటువంటి అభివృద్ధి ఈరోజు మేము చూస్తూ ఉన్నాం. ఈరోజు మా 17వ వార్డు కూడా చాలా దారుణంగా ఉండేది. టీజీ వెంకటేష్ గారు వచ్చినాక రోడ్లు ఇప్పించినాడు, నీళ్ళు ఇచ్చినాడు, ఈరోజు సమ్మేశ్వర ట్యాంక్ కట్టినాడు, వాళ్ళ కొడుకు వచ్చినాడు ఈరోజు మీకోసం మంచి చేస్తానని. ఆయనకేం డబ్బులు లేవా? నాకు అర్థం కాదు. ఆయన అంత ఉన్నతమైన కుటుంబంలో నుంచి వచ్చి అన్ని డబ్బులు పెట్టుకుని సేవ చేస్తానని ముందుకొస్తే ప్రజలు అర్థం చేసుకోవాలని మరొక్కసారి చెప్తా ఉన్నా. మీరు బాధపడినా పర్వాలేదు, ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ మాట తర్వాత బాధపడేది మీరు కాదు, మీ భవిష్యత్తు తరం బాధపడుతుంది. భరత్ గారు కనుక ఎమ్మెల్యే అయితే వాళ్ళకి ప్రతి ఒక్కటి ఇక్కడ మనం ఎక్కడికో బెంగళూరుకో చెన్నైకో ఢిల్లీకో పోవాల్సిన పని లేదు. ఇక్కడే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇక్కడే మీకు ఉద్యోగ అవకాశాలు కానీ ప్రతిదీ కూడా కల్పిస్తారని మనవి చేసుకుంటూ నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. సజ్జల రామకృష్ణ రెడ్డి గారు ఒకటి అన్నారండి, ఆయన సలహాదారుడు గవర్నమెంట్ ప్రభుత్వానికి, ఏదైతే వైసీపీ ప్రభుత్వానికి ఉందో అతను సలహాదారుడు. డిఎస్సీ నోటిఫికేషన్ ఎందుకు అంటాడు? డిఎస్సీ నోటిఫికేషన్ ఎందుకండి? కనీసం ఆలోచించండి, మన పిల్లలకి స్కూల్కి వెళ్తున్నారంటే ఎందుకు వెళ్తారండి? వాళ్ళ తర్వాత ఉద్యోగాలు చేసి మిమ్మల్ని మీ కుటుంబాన్ని కానీ బాగుండాలని చెప్పి వాళ్ళ ఆలోచన కోసం చేస్తారండి. ఊకే చదువుకొని వాళ్ళు పనికి కూలి పని పోవడానికి కాదు కదండి. దయచేసి మీరు ఈసారైనా ఆలోచించి నిజమైన నాయకుడు ఎవరు, అభివృద్ధి ఎవరు చేస్తారు, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరు క్రియేట్ చేస్తారు, పరిశ్రమ ఎవరు తెస్తారు, ఈవెన్ మన కర్నూలులో ఏకైక నాయకుడు నా పర్సనల్గా చెప్తున్నాను టీజీ భరత్ గారు తప్ప ఎవ్వరు కర్నూలులో ఇండస్ట్రీస్ తెచ్చే ప్రసక్తే లేదు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు దళితులందరూ ఎదురు చూస్తున్నారని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జనసేన నేత హర్షత్ తెలిపారు. ఈ మేరకు నగరంలోనూ ఏర్పాటు చేసిన దళిత చైతన్యం కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. పాత బస్టాండ్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి దళిత జేఏసీ చైర్మన్ బొల్లెద్దుల రామకృష్ణ ఆధ్వర్యంలో చేపట్టిన దళిత చైతన్యం కార్యక్రమాన్ని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జనసేన నాయకుడు హర్షత్ కలిసి ప్రారంభించారు. అనంతరం వారు వీధుల్లో తిరుగుతూ ప్రజలను కలిసి దళిత చైతన్యం కార్యక్రమం గురించి వివరించారు. ఈ సందర్భంగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ మాట్లాడుతూ, రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలులో లేదన్నారు. నిజమైన అంబేద్కర్ రాజ్యాంగం అమలవ్వాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలన్నారు. కర్నూలులో తాను గెలిచిన వెంటనే నిజమైన రాజ్యాంగం నడిచేలా చేస్తానన్నారు. ఈ ప్రభుత్వం దళితుల ఓట్లతో ఏర్పడినప్పటికీ ఈ 5 ఏళ్లలో దళితులకు ఎంతో నష్టం జరిగిందని తెలిపారు. అందుకే తెలుగుదేశం పార్టీకి దళితులందరూ మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. కర్నూలులో తమ పార్టీ నేతలు జేఏసీగా ఏర్పడి దళిత చైతన్యం కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారన్నారు. అనంతరం సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, సీఎం జగన్ దళిత ద్రోహి అన్నారు. దళితులకు మేలు చేసింది ఒక్క చంద్రబాబు నాయుడే అన్నారు. కర్నూలులో కుల మతాలకు అతీతంగా సేవ చేసే వ్యక్తి టీజీ భరత్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన్ను తప్పకుండా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత జేఏసీ సభ్యులు దేవా, గున్నామార్క్, సుంకన్న, పామన్న, తిమోజీ, పోతురాజ్, రవి, నాగన్న, పాల్రాజ్, శ్రీనివాసులు, ఆర్యశంకర్, మాధవస్వామి, చిన్నమ్మి, శారదమ్మ, ఏసన్న, రాజ్ కుమార్, మోహన్, ఈశ్వర్, పెంచలయ్య, ప్రసాదరావు, మధుబాబు, ఆనందరావు, లక్ష్మీనారాయణ, మల్లికార్జునబాబు, సురేష్, మణిబాబు, రామాంజనేయులు, భాను, రామయ్య, అఖిల్, కిరణ్, సురేంద్ర, మణిప్రకాష్, జూటూరారావి తదితర ముఖ్య నాయకులు, జనసేన నాయకులు, టీడీపీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. దళితుల చైతన్య యాత్ర అనేది మా దళిత జేఏసీ ఫామ్ కావడం జరిగింది. స్టేట్లో ఎక్కడా ఫామ్ కాలేదు. మా కర్నూలులో నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు చైతన్యంగా సీనియర్ లీడర్సు, కార్పొరేటర్లు అందరూ ఎవరికి వాళ్ళు అంటే ముస్లిమ్స్ అనుకోండి, నారా హమారా, భరత్ హమారా అని వాళ్ళు నగరం మేలుకో అని చెప్పి ఇంకొక బ్యాచ్ ఇక్కడ మన దళితులకి జేఏసీగా ఫామ్ చేసి రామకృష్ణ గారు, దేవా గారు, తర్వాత మార్క్ గారు వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా సీనియర్ నాయకులు అంతా దళితులు అందరు కలిసి ఇక్కడ జేఏసీ ఫామ్ చేసి చైతన్య యాత్ర అని చెప్పి తీసుకోబోతున్నారు. ప్రజల్లో ఏమైతే లాస్ట్ 5 ఏళ్లలో కాన్స్టిట్యూషన్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో సరిగ్గా నడచలేదు, ఆ కాన్స్టిట్యూషన్ని మరీ ఫాలో కావాలా అంటే తెలుగుదేశం పార్టీ రావాలా, చంద్రబాబు గారు సీఎం కావాలా, ఇక్కడ నేను ఎమ్మెల్యే అయితే మన కాన్స్టిట్యూషన్లో ఏమేమి ఉన్నాయో సెక్షన్స్ కానీ లా కానీ ఆ ప్రొసీజర్ అంతా ప్రాపర్గా బ్యాక్ అవుతుంది. సో అది కాపాడాలంటే ప్రతి ఒక్కరు కూడా చైతన్యం తీసుకోవాలా, దళితులే కాదు ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే దళితులు బిడ్డ అని చెప్పి వాళ్ళు 2019లో ఓట్లు తీసుకున్నారన్నమాట, మెజారిటీ ఓట్స్. బట్ వాళ్ళు దళితులకే చాలా అన్యాయం చేయడం జరిగింది. మీరు అందరు కూడా ఈ లాస్ట్ 5 ఇయర్స్లో తీసుకుంటే, డేటా తీసుకుంటే మోస్ట్ ఎఫెక్టెడ్ ఏమంటే దళితులే. ఎందుకంటే కార్పొరేషన్ నిధులు జీరో చేసేసారు, ఎస్సీ కార్పొరేషన్లు అట్లాంటి దానిలో కార్పొరేషన్లు అన్నీ పోయినాయి. ఎస్పెషలీ ఎస్సీలకి, దళితులకి, బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకి అందరికి కూడా ఎఫెక్ట్ అయిపోయింది. సో ఇవన్నీ కూడా మరీ చక్కగా ప్రాపర్గా కావాలా అంటే ఖచ్చితంగా తెలుగుదేశము జనసేన పార్టీ వస్తేనే మరి కాన్స్టిట్యూషన్ అనేది ఫామ్ పర్ఫెక్ట్గా అవుతుంది. డాక్టర్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ ఏ రకంగా ఉందో అట్లా ఇంప్లిమెంట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ప్రజలందరూ కూడా గుర్తించి నాకు ఇక్కడ ఓటేజ్ గెలిపిస్తారు, అక్కడ చంద్రబాబు గారిని సీఎం చేస్తారు. తెలుగుదేశం పార్టీ జనసేన అందరు కలిసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గద్దె దక్కించాలా, జనసేన తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారం రావాలి, ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. దళితులకు మోసం చేసినటువంటి వ్యక్తి, దళితుల ద్రోహి జగన్మోహన్ రెడ్డి, రైతుల బంధువు, రైతులను కానీ ఎస్సీలను కానీ కాపాడినటువంటి మంచి మీ యొక్క దేవుడు లాంటి వాడు చంద్రబాబు నాయుడు. ఎక్కడైనా సరే అంబేద్కర్ రాజ్యాంగం ఏ విధంగా రాశారో, ఆయనకు అనుకూలంగా ఆయనకు ఏ విధంగా పోయారో ఆ విధంగా పద్ధతులు పోయేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎస్సీలను పేరు ఓట్లు చెప్పించుకొని ఒక్కసారి ఎన్నికలు గెలిపించని చెప్పేసి మోసం చేసిన వ్యక్తిని ఎలా ఓడగొడతారో అది మీకే వదిలిపెడుతున్నాం. మా నాయకుడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి
టీజీ భరత్ గారి ఆధ్వర్యంలో వారి ఆశీస్సులతో కర్నూలు నగరంలో ఉన్నటువంటి ప్రతి దళితులని మేల్కొల్పి వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి మనకు జరిగిన అన్యాయాన్ని మన పైన జరుగుతున్న దాడులని వాళ్ళకి తెలియజెప్పి వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వైపు దళిత సమాజం వల్ల నడవాలని ఈ యాత్ర ఈరోజు చేపట్టడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో దళిత ఓటు బ్యాంకు మొత్తము తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన టీజీ భరత్ గారికి కర్నూలు నగరంలో వేసి మంచి మెజార్టీ గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని. కర్నూలు నగరంలోని 33 వార్డులో ఉండే దళితులను చైతన్యపరుస్తూ జగన్ ప్రభుత్వంలో దళితులకు జరిగిన అన్యాయాలను ఎండగడుతూ మేము ఈ యాత్రను కర్నూలు నగరంలోని 33 వార్డులో కొనసాగిస్తాం. జగన్మోహన్ రెడ్డి ఒక క్రైస్తవుండని పవిత్రమైనటువంటి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ను చేతిలో పట్టుకొని 2019లో ఓట్లు వేయించుకున్నాడు. కనీసం క్రైస్తవులకు ఒక్క రూపాయి కానీ బడ్జెట్లో కేటాయించలేదు. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో దళితుల కోసము, క్రైస్తవుల కోసం, ముఖ్యంగా క్రైస్తవుల కోసము ఏటా 100 కోట్ల రూపాయలు కేటాయించి క్రైస్తవులను ఆదుకున్నాడు. అంతేకాకుండా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎన్నో లోన్లు ఇచ్చి దళితులకు కార్లు ఇచ్చి ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. ప్రతిరోజు నగరము మేలుకోవాలనే వెంపడ మేము రోజు వీధి తిరుగుతున్నాము. వీధి తిరుగుతూ ప్రతి ఒక్క వీధిలో ఏ గుడి తీసుకో, ఏ చాదికాణాలు తీసుకో, ఏ కలవలు తీసుకో, టీజే వెంకటేష్ గారి పేర్లు, వాళ్ళ కుటుంబ పేర్లు అన్ని గేర్లు ఉన్నాయి, ప్రతి ఒక్క వీధిలో ఉన్నది. ఈరోజు మా వీధిలో కూడా 35 లక్షలతో కళ్యాణం అంటూ ఆ రోజుల్లో టీజీ వెంకటేష్ గారు కట్టిన కుటుంబం కట్టిన ఈ యొక్క ఘనత టీజీ వెంకటేష్ గారి కుటుంబంకే దక్కుతుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ టీజీ భరత్ సార్ గారు కానీ టీజీ వెంకటేష్ సార్ కానీ దాన గర్ధంలో సమానమే. ఎప్పుడు వాళ్ళు ఇట్లా చేయడమే కానీ తీసుకోవడం లేదు. అందుకనే మనమంతా రేపు పొద్దున వచ్చే ఎమ్మెల్యే సీటుకు మన టీజీ భరత్ గారిని గెలిపించి అత్యధిక మెజార్టీతో వీధికి వచ్చి మనకు ఎమ్మెల్యేగా గెలపమని అడుగుతున్నాడు కాబట్టి మనం తప్పనిసరిగా వాళ్ళు చేసిన సహకారాలన్నీ మనసులో పెట్టుకొని ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు వేసి మన టీజీ భరత్ గారిని గెలిపించాల్సిన కోరుతూ. ఎస్సీ కార్పొరేషన్ అయితేనేమి, ఎన్ఎస్ఎఫ్డిసిలో అయితేనేమి, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అయితేనేమి, 27 పథకాలు ఉన్నదాన్ని ఒకటి కూడా లేకుండా చేసి ఈరోజు దళితులు అన్యాయం చేసిన, దళితుల డబ్బులు తీసిపోయి ఈరోజు వేరే వాళ్ళకు పంచిన పాపం పోయిన ఈ గవర్నమెంట్ బుద్ధి చెప్పే రోజులు దగ్గర పని కాబట్టి మేమంతా టీజీ భరత్ గారికి తప్పకుండా క్రైస్తవులు. ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి పతనము. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పతనం స్టార్ట్ అయింది. ఖచ్చితంగా మేమంతా దళితులమంతా ఏకమై ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు అనేది ముఖ్యమంత్రిగా మరియు భరత్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోండి. టీజీ భరత్ అన్న గారిని మేము ఇక్కడ ఏకదాటిగా మేము ఇక్కడ గెలిపించుకుంటామని ఇక్కడ జేఏసీ కమిటీ తరపు నుంచి, అలాగే దళిత ఐక్య వేదిక తరపు నుంచి మేము గట్టిగా తెలుపుతామని అనాసిద్ధంగా ఉండు. ఇదే కొండారెడ్డి బుడి సాక్షిగా మేము చెప్తున్నాము. ఇక్కడే మీకు బోర్డు పెడతాం సిద్ధం అనే దాన్ని సిద్ధంగా పెట్టుకోండి. తట్టా బుట్టా రెడీగా పెట్టుకొని సిద్ధంగా ఉండండి పోవడానికి. దళితులు సమస్యల పైన రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా పనిచేస్తుంది కాబట్టి ప్రజలను చేతనం చేయడం జరుగుతుంది. కావున రాబోయే కాలంలో టీడీపీ జనసేన అలయన్స్ ఆధ్వర్యంలో మేము దళితులైనటువంటి దళిత జేఏసీ నాయకులు మేమంతా జేఏసీగా ఏర్పడి రాబోయే కాలంలో టీడీపీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని దళిత జేఏసీ తరఫున అందరు వెనుకబడిన వర్గాలందరూ కలిసి దళితులు దళిత చైతన్య యాత్రగా తీసుకొని బొల్లెద్దుల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో, అలాగే దేవన్న గున్నమార్కన్న అందరూ కూడా కలిసి ఈ చైతన్యం చేయడానికి, దళితులకు చైతన్యమే చేయడమే కాకుండా దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని ఖచ్చితంగా తెలియపరిచే విధంగా ఈ యాత్ర సాగాలనేసి మేము. రాష్ట్ర ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశారని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. ఈ మేరకు దామోదరం సంజీవయ్య 105వ జయంతి వేడుకలను పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 105వ జయంతి వేడుకలను పురస్కరించుకొని నగరంలోని ఆయన విగ్రహానికి రచ్చబండ సంస్థ ప్రతినిధులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రచ్చబండ ప్రతినిధులతో పాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి మరవలేందన్నారు.
రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఘనత దామోదరం సంజీవయ్యకే దక్కిందన్నారు. దామోదరం సంజీవయ్య ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. కీసు చేతులు దామోదర సంజీవయ్య గారి, మా అంబేద్కర్ సత్యభారత రచ్చబండ ఘనంగా నివాళులర్పించుకుంటున్నాము. ఈరోజు పాత బస్టాండ్ కూడల నుంచి బయలుదేరి దాదాపుగా 200 మంది కార్యకర్తలతో బాగా ఊరేగింపుగా బయలుదేరి ఒక ఆయనకు పాలాభిషేకం పూలు అన్నీ సమర్పించడం జరుగుతున్నది. ఎందుకంటే ఈయన భారతదేశంలో మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి, మచ్చలేని నాయకుడు, నీతి నిజాయితీపరుడు, ఎలాంటి అవినీతిపరుడు కాదు. మళ్ళీ ఈరోజు నాయకులు వస్తున్నారు, ఎలక్షన్లకు పోటీ పడుతున్నారు, సంపాదించుకునిక వాళ్ళ ఆస్తులు కాబట్టి ఇదికి చేసుకొని సంపాదించుకునిక వస్తున్నారు తప్ప ప్రజలకు ఏమి సహకారం చేయడం తప్ప ఏమేమి శూన్యం లేదు. ఈరోజు కార్మికుల బోనస్ ప్రకటించింది ఆ మహానుభావుడే, నాగార్జున సాగర్ కట్టించింది ఆ మహానుభావుడే. మళ్ళా ఇన్ని యొక్క కార్యక్రమంలో వృధాప్య పింఛను ఈరోజు గవర్నమెంట్ 3000 ఇస్తుంది. ఆనాడే దామోదర సంజీవయ్య గారు వృధాప్య పింఛను పెట్టిన మొట్టమొదటి సంజీవయ్య గారు అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ ఇటువంటి నాయకులు రారు రాబోరు. ఇప్పుడు మన యువ నాయకుడు మళ్ళీ రాజకీయాలకి మనకందరూ సేవ చేయడానికి వచ్చినటువంటి టీజీ భరత్ గారు యువ నాయకుడు, అటువంటి మచ్చలేని నాయకుడిని మనమంతా మళ్ళీ మనం సహకరించి సేమ్ సంజీవయ్య యొక్క అడుగుజాడలు నడుస్తారని చెప్పి నేను ఆశిస్తూ, ముఖ్యమంత్రి అయిన దామోదర్ సంజీవయ్య గారు 103వ జయంతి సందర్భంగా ఈరోజు మేము ఇక్కడ అందరము రచ్చబండ అంబేద్కర్ రచ్చబండ కార్యక్రమ సమితి తరఫున అందరం వచ్చి ఇక్కడ పూలమాలలు వేసి అర్పించి ఆయనకు నివాళులు అర్పించినాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన వర్ధంతి అయితేనేమి జయంతి అయితేనేమి ఆయన విగ్రహానికి సర్కిల్లో అందంగా తీర్చిదిద్దుకొని చేసుకోవడము ఎంతవరకు సమయం చేసాము. ఆయన సొంతం డబ్బుతో కాదు, గవర్నమెంట్ డబ్బుతోని రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి సరికిలో ఆయన అందంగా తీర్చిదిద్దుకోవడము ఎంతవరకు సందేశము అని చెప్తున్నాను. మరి ఈరోజు ఈయన కూడా ఒక దళిత ముఖ్యమంత్రే కదా, ఈయన కూడా ఒక మచ్చలేని నాయకుడు, మరి ఈయన కూడా అట్లా ఆడంబరంగా చేయొచ్చు. సర్కిల్లు కూడా అక్కడ దిద్దినట్టు ఇక్కడ కూడా అన్ని సర్కిల్లు దిద్దొచ్చు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు వచ్చే మరి ముఖ్యమంత్రి ఎవరు వస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఈ సంజీవయ్య గారి వర్ధంతి అయితేనేమి జయంతి అయితేనేమి ఘనంగా జరుపుకోవాలని చెప్పి గవర్నమెంట్ తరఫున మేము తెలియజేసుకుంటూ మేము దళితులమందరము వినవించుకుంటున్నామని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాలు మన దామోదర సంజీవయ్య అన్న గారి చేసిన ఘనకారం ఎంతో సంపృతమైనది. అంబేద్కర్ ప్రపంచాన్ని వెళ్ళినాడు. మా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా దామోదర సంజీవయ్య గారు ఎంతో మేలు చేసినాడు. ఏ రాజకీయం వచ్చినా మా ఎస్సీ ఎస్సీ వాళ్లకు మేలు సరిగా చేయడం లేదు. విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రయోగాల వైపు దృష్టి సారించి నూతన ఆవిష్కరణలు చేయాలని నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ప్రతినిధి జైన్ తెలిపారు. ఈ మేరకు 2 రోజుల పాటు జరిగిన ఇన్స్పైర్ అవార్డ్స్ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇన్స్పైర్ అవార్డుల కార్యక్రమం ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి 180 ప్రదర్శనలు దరఖాస్తులు చేసుకోగా 134 ప్రదర్శనలను అనుమతించారు. ఇందులో 14 ప్రదర్శనలు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావటం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి శామిల్, ఉప విద్యాశాఖాధికారి హనుమంతరావు, జిల్లా సైన్స్ అధికారి రంగమ్మ, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ జైన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులలో దాగిన సృజనాత్మకతను బయటికి తీసుకొచ్చేందుకే ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. విద్యార్థులు కేవలం పుస్తకాలకు పరిమితం కాకుండా ప్రయోగాల వైపు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. నగరంలో నిర్వహించిన ఇన్స్పైర్ కార్యక్రమంలో విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలు ఎంతో గొప్పగా ఉన్నాయని అభినందించారు. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో ఎంపికైన ప్రదర్శనలు జాతీయ స్థాయిలో కూడా అవార్డులు పొందుతాయన్న విశ్వాసాన్ని వారు వ్యక్తం చేశారు. జిల్లాలో ఇన్స్పైర్ అవార్డ్స్ సంబంధించిన ప్రోగ్రాము నిన్నటి నుంచి ప్రారంభించబడి ఈరోజు 12th ఈవినింగ్ ముగించబడింది. జిల్లా వ్యాప్తంగా 180 ఎగ్జిబిట్స్ సెలెక్ట్ అయినారు. దాంట్లో 134 ఎగ్జిబిట్స్ ఈరోజు నిన్న ప్రదర్శించారు. వాటిలో గాను
14 ఎగ్జిబిట్స్ స్టేట్ లెవెల్కు సెలెక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మరి గుజరాత్ నుంచి నేషనల్ ఇన్నోవేటివ్ సెంటర్ నుంచి మరి అసోసియేట్ ప్రొఫెసర్ గారు కూడా రావడం జరిగింది. ఇందులో కన్వీనర్గా డిప్యూటీ హనుమంతరావు గారు, మరి డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ మరి రంగమ్మ గారు, మరి చైర్మన్ డిఓ గారు, మరి స్కూల్ యాజమాన్యపు ప్రిన్సిపల్ గారు, మరి టీచర్స్ అందరూ పార్టిసిపేట్ చేసి ఎంతో ఇన్నోవే కార్యక్రమం సక్సెస్ఫుల్గా చేయటకు అరేంజ్మెంట్ జరిగాయి. పిల్లలు కూడా ఎంతో ఎగ్జైట్మెంట్గా హ్యాపీగా ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రాములో పార్టిసిపేట్ జరిగింది. ఇందులో నిజంగా పిల్లలు వాళ్ళ ఉన్నటువంటి టాలెంట్ అనేది వాళ్ళు చూపించుకున్నారు. ఆ టాలెంట్ తగ్గట్టుగా రిజల్ట్ కూడా అనౌన్స్ చేయబడింది. పిల్లలు చాలా హ్యాపీగా వాళ్ళు ఫీల్ అయ్యారు. మరి ఇదే అవార్డ్స్ని మరి స్టేట్ లెవెల్లో ప్రోగ్రామ్కి అటెండ్ అవుతారు. తప్పకుండా స్టేట్ లెవెల్లో కూడా మన జిల్లా నుంచి తప్పకుండా సెలెక్ట్ అవుతారని కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. టుడే ద డిస్ట్రిక్ట్ లెవెల్ ఎగ్జిబిషన్ అండ్ ప్రొజెక్ట్ కాంపిటీషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కన్యూల్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ విత్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ఏడియో సార్, అబ్దుల్ రెహమాన్ సార్, ఎస్ రంగమ్మ మ్యామ్ అండ్ సునీల్ సార్. ద ఆల్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఇన్స్పైర్ టీమ్ హ్యాస్ డన్ అ వెరీ గ్రేట్ జాబ్ అండ్ దిస్ ప్రోగ్రామ్ కేమ్స్ టు ఎన్ ఎండ్ టుడే. టోటల్ ఆఫ్ 14 ప్రొజెక్ట్స్ హెడ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ది కర్నూలు డిస్ట్రిక్ ఫ్రమ్ కర్నూలు డిస్ట్రిక్ట్ టు పార్టిసిపేట్ ఇన్ ద స్టేట్ లెవెల్ విదౌట్ ద హెల్ప్ ఆఫ్ ది ఆఫ్ ఆల్ దీస్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆల్ పీపుల్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద ఇన్స్పైర్ టీమ్ దిస్ కుడ్ నాట్ బీ డన్ సక్సెస్ఫుల్లీ. సో ఐ థ్యాంక్ యూ ఆల్ ద పీపుల్ హూ ఆర్ అసోసియేటెడ్ విత్ దిస్ టీమ్ అండ్ ఏడియో సార్ హూ హ్యాస్ గివెన్ హిస్ ఫుల్ టైమ్. మన అవార్డ్స్ సంబంధించినటువంటి ఎగ్జిబిషన్ ఒక పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. మరి ఆల్రెడీ సార్ చెప్పినట్లు 180 ప్రాజెక్ట్స్ సెలెక్ట్ కాబడి దానిలో 134 ప్రాజెక్ట్స్ మనకు ఇక్కడ పార్టిసిపేట్ కావడం జరిగింది. దానిలో 14 ప్రాజెక్ట్స్ స్టేట్కు సెలెక్ట్ అయినాయి. మరి ఈ కార్యక్రమంలో డిఓ గారు, అట్లానే ఇతర అధికారులు, డిఎస్ఓ రంగమ్మ గారు అందరూ కూడా యాక్టివ్గా పాల్గొని ఈ యొక్క కార్యక్రమం మనం సక్సెస్ఫుల్గా చేయడానికి, స్టేట్ లెవెల్లో మన కర్నూలును నిలబెట్టడానికి సైన్స్ టీచర్స్ కావచ్చు. ఇన్స్పైర్ మనక్ నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి గైడ్ టీచర్లు అందరూ, ప్రధాన ఉపాధ్యాయులు అందరూ, జిల్లా కర్నూలు జిల్లాలో ఉన్న ప్రధాన ఉపాధ్యాయులు అయితేనే గైడ్ టీచర్లు అందరమే అంకుటిత దీక్షతో అప్పటి నుంచి అవార్డులో గెలుపొందాలనే తపనతో ఈరోజు వారికి కూడా ప్రాజెక్టులు సబ్మిట్ చేసి గెలుపొందడం జరిగింది. టోటల్గా 14 ప్రాజెక్టులు రాష్ట్రస్థాయికి అర్హత సాధించాయి. ఈ రాష్ట్రస్థాయికి అర్హత సాధించిన తర్వాత ఈ 14 కూడా జాతీయ స్థాయిలో గెలుపొందాలని వాళ్ళకి తగిన గైడెన్స్ను విద్యాశాఖ అధికారులతో అనుమతితో మరి ఒక్క మారు కూడా వాళ్ళకి మెంటర్షిప్తో వీళ్ళతో నేషనల్ వాళ్ళతో కూడా టీంతో కలిపి ఒక వెబెక్స్ మీటింగ్ కండక్ట్ చేయడము లేదా ఆఫ్లైన్లో సహకరిస్తే అయినా వీళ్ళు నేషనల్ ఇన్నోవేషన్ టీమ్ ఎన్ఐఎఫ్ వాళ్ళు సలహాలు సూచన చేస్తే ఆ మేరకు ట్రైన్అప్ జరుగుతాం. నెక్స్ట్ రాష్ట్ర స్థాయి చిత్తూరు జిల్లాలో జరగబోతుంది. షార్ట్లీ కూడా డేట్లు ఇస్తే వాళ్ళకి తదుపరి తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ప్రాజెక్టు కూడా ఇన్నోవేటివ్గా ఉంది. దీనికి కృషి చేసిన ఉపాధ్యాయులందరికీ విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేయండి. శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని రవీంద్ర విద్యా సంస్థల అధినేత రవీంద్ర పుల్లయ్య అన్నారు. ఈ మేరకు నగరంలో అభయ ఆంజనేయ స్వామి పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. స్థానిక లక్ష్మీపురంలోని జగన్నాథ గట్టుకు వెళ్లేదారిలో రిడ్జ్ స్కూల్ పరిసరాలలో ఉన్న అభయ ఆంజనేయ స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రవీంద్ర విద్యా సంస్థల అధినేత పుల్లయ్య చేపట్టారు. ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేయించి విగ్రహ ప్రతిష్ట, కలశ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాలను నిర్వహించారు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో మంది భక్తుల సమక్షంలో అద్భుతంగా ఈ ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్ర విద్యా సంస్థల అధినేత పుల్లయ్య మాట్లాడుతూ భక్తుల కోరిక మేరకు, వారి మనోభిష్టం మేరకు ఈ ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. భగవంతుడు ఈ చక్కటి అవకాశాన్ని తమకు ఇవ్వటం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అభయాంజనేయ స్వామి లక్ష్మీపురం గ్రామ ప్రజలను, జగన్నాథ గట్టుకు వెళ్లే భక్తాదులను అందరినీ చల్లగా చూడాలని, ఈ ప్రాంతమంతా పాడి పంటలతో తులతూగాలని ఆకాంక్షించారు. లక్ష్మీపురం గ్రామంలో జగన్నాథ గట్టు పోయేటటువంటి దారిలో రైల్వే ట్రాక్ పక్కన ఒక ఆంజనేయ స్వామి ఆలయం ఉండటం జరిగింది. ఆ ఆలయము కొంచెం పురాతనంగా ఉండటం వల్ల ఆలయం యొక్క పునర్నిర్మాణాన్ని మేము తీసుకొని ఆలయం యొక్క పునర్నిర్మాణము
అలాగే విగ్రహాలు కూడాను పునఃప్రతిష్ఠింపజేసి అలాగే కలశ పూజ ధ్వజస్తంభము ఇవన్నీ కూడా చేయడం జరిగింది. వాస్తవంగా చాలా సంతోషిస్తున్నాము. మా కుటుంబ సభ్యులందరూ కూడాను, అంటే మా తమ్ముళ్ళు, మా మరదళ్ళు, మా శ్రీమతి గారు, మా కుమారులు, మా కోడళ్ళు, వీరందరూ కూడాను ఈ కార్యక్రమంలో నిండు మనసుతో పాల్గొని వారంతా కూడా ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వర్తించుకున్నారు. ఈ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్నటువంటి యొక్క భక్తులందరికీ కూడాను ఆ దేవుడు ఆశిస్తుండాలని చెప్పేసి, అలాగే కాకుండా ఈ దేవుడు నిత్యము అందరినీ కూడా కాపాడుతుందని చెప్పేసి కోరుకుంటూ, ఇంతటి చక్కటి అవకాశం మాకు ఇచ్చినందుకు భగవంతుని నేను మనఃపూర్తిగా ప్రార్థించుకుంటూ మా కుటుంబం వెంట భగవంతు యొక్క ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని రచ్చబండ సంస్థ ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఈ మేరకు దామోదరం సంజీవయ్య 105వ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 105వ జయంతి వేడుకలను పురస్కరించుకుని నగరంలోని ఆయన విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు దేవ, బొల్లెద్దుల రామకృష్ణ, యేసు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య చేసిన కృషి మరవలేందన్నారు. ఒక చిన్న గ్రామంలో జన్మించి స్వశక్తితో ఎదిగి రాష్ట్ర జాతీయ స్థాయిలో ఆయన ఎంతో గొప్ప పదవులను అనుభవించారన్నారు. ఈ తరం రాజకీయ నాయకులకు నిరాడంబరుడు అయిన దామోదరం సంజీవయ్య స్ఫూర్తిదాయకమని వారు వెల్లడించారు. మన దళిత జాతి ముద్దుబిడ్డ, గౌరవనీయులు, స్వర్గీయులు, దామోదరం సంజీవయ్య గారి 103వ జయంతిని ఈరోజు ఆయన విగ్రహానికి మా దళిత జేఏసీ చైర్మన్ బొల్లెద్దుల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జేఏసీగా మేమందరం జేఏసీ నాయకుల మందరం వచ్చి ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. దామోదరం సంజీవయ్య గారు 1921 సంవత్సరం ఫిబ్రవరి 14, అంటే ఈరోజు ఈనాటి దినం రోజు మన కర్నూలు నగరానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పెదపాడు అనే గ్రామంలో జన్మించాడు. ఇది చాలా దళితులకందరికీ గర్వకారణం. ఇక్కడ కర్నూలులో పుట్టి పెరిగి విద్యను అభ్యసించి ఆయన భారతదేశంలోనే తొలి ముఖ్యమంత్రిగా, దళిత ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు. అంతేకాకుండా కేంద్రంలో కూడా ఎంతో కేంద్ర మంత్రి పదవులు కూడా ఆయన చేసినాడు. నిస్వార్థంగా ఎలాంటి డబ్బు ఆశించకుండా ఆయన రాజకీయాలు చేసి ఈరోజు దళిత జాతికే ఒక కీర్తి ప్రతిష్టలు తెచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా దళిత జాతిలో ఒక దామోదరం సంజీవయ్య అని చెప్పుకోవచ్చు. ఆయన దళిత జాతి ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఒక సామాన్యమైన ఉపాధ్యాయురాలుని వివాహం చేసుకున్నాడు. ఆయన మునయ్య, సుంకులమ్మ అనే ఇద్దరు దంపతులకు జన్మించినాడు. ఇతడు 5వ కుమారుడు. ఇతడు జన్మించిన 3 రోజులకే వాళ్ళ తండ్రి చనిపోయినా ఆయన మనసులో చరిత్రలో నిలవాలనే ఉద్దేశంతో మంచి చదువులు, విద్యను అభ్యసించి ఏకంగా ఆంధ్ర ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి మొదటి దళిత ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు. ఇది అందరికీ మా దళిత జాతికే ఇది గర్వకారణమని తెలియజేస్తూ అతని ఆశయాలను మేము ఖచ్చితంగా భవిష్యత్తులో నెరవేరుస్తామని మరి ఒకసారి ఆయనకు మా తరపున గరణి వాళ్ళర్పి. గొప్ప, గర్వించదగ్గ గొప్ప వ్యక్తి దామోదరం సంజీవయ్య గారు. ఎందుకంటే అంబేద్కర్ తర్వాత, బాబు జగ్జీవన్ రావు తర్వాత దామోదరం సంజీవయ్య కూడా చాలా ప్రముఖమైన వ్యక్తి. ఎందుకంటే దళితుల కొరకు ఆయన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు. దళితులే కాకుండా కూడా ప్రతి పేదవాళ్ళకు కూడా ఒక దారి చూపించిన మహా గొప్ప వ్యక్తి. ఎందుకంటే దామోదరం సంజీవయ్య సార్ పెద్ద ఆయన గురించి అందరికీ తెలుసు. ముఖ్యంగా మన కర్నూలు జిల్లాలో పుట్టడం చాలా గర్వకారణము. అదేవిధంగా పెన్షన్ పథకాన్ని పెట్టిన మహనీయుడు. పూర్వము ఎక్కువ చాలా బాధపడేవారు పేదరికంతో. ఆ పేదరికాన్ని చూసి భరించలేక, ఎందుకంటే ఆయన కూడా పూటకు అన్నం తిండికి కూడా చాలా ఇబ్బంది పడి, ఆకలి అనే పదం అంటే ఆయనకి చాలా కోపము. అందుకనే ఎట్టనగానే మా దళిత జాతికి పేదరికం లేకుండా చేయాలని చెప్పేసి ప్రజల పండగ, ప్రభుత్వ పండగ, ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు భారతదేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ దామోదరం సంజీవయ్య గారి జయంతి సందర్భంగా టీడీపీ దళిత జేఏసీ ఆధ్వర్యంలో మా చైర్మన్ బొల్లెద్దుల రామకృష్ణ గారు, వైస్ చైర్మన్ దేవా గారు,
దాదాపు 5-6 కిలోమీటర్ల దూరం ఉన్న పెద్దపాడు నుంచి నడుచుకుంటూ వచ్చి ఇదే మున్సిపల్ హైస్కూల్లో చదువుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన అపర మేధావి, నిజాయితీపరుడు, నిడారంబర జీవితం కలిపిన ఏకైక ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారు. ఈ కాలంలో ఒక్కసారి ముఖ్యమంత్రి చేస్తేనే 1000 సంవత్సరాలు కూర్చొని తినేంత సంపాదించుకుంటున్నారు ముఖ్యమంత్రులు. కానీ మహానుభావుడు ముఖ్యమంత్రిగా చేసిన, కేంద్ర మంత్రిగా చేసిన ఒక్క రూపాయి కూడా సంపాదించుకోలేదు. నిజాయితీగా నిడారంబరంగా సొంత ఇండ్లు కూడా లేకుండా, ఎలాంటి బంగళాలు లేకుండా నిజాయితీగా ఒక పెంకుటిల్లులో ఉన్నటువంటి నిజాయితీపరుడు దామోదర సంజీవయ్య. ఈరోజు ఉమ్మడి రాజధానిలో ఒక పండగ వాతావరణం నెలకొల్పిన రోజు ఈరోజు. కానీ ఇప్పటి గవర్నమెంటు దుర్బలమైన రోజు గడుస్తుంది ఈరోజు. లేకపోతే ఒకప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి దామోదర సంజీవయ్య గారి ఈ రోజును పండగ రోజుగా జరుపుకున్న ఆ రోజుల్లో ఈ రోజును మర్చిపోయినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము విఫలమైందని చెప్పొచ్చు. ఎందుకంటే కనీస ధర్మం కూడా పాటించలేదు. ఈరోజు మా టీడీపీ గవర్నమెంట్లో ఈ రోజుని ఒక పండగ వాతావరణంగా చేసుకుంటామని దళిత జేఏసీ టీడీపీ చైర్మన్ గారి తరఫున మేము కర్నూలులో విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఈరోజు మన దళిత మహానుభావుడు దామోదరం సంజీవ గారి 103వ జయంతి సందర్భంగా మేమందరము ఇక్కడ దళిత జేఏసీ సభ్యులము మరియు రచ్చబండ సభ్యులము అందరం కలిసి ఈ పండగ వాతావరణం చేసుకుంటున్నాము. ముఖ్యంగా దామోదర సంజీవ గారు ఆయన పుట్టిన 3 రోజులకే వాళ్ళ ఫాదర్ చనిపోయారు. ఆయన మేనమామ సంరక్షణలో పెరిగాడు, కట్టిక దరిద్రంలో పెరిగినాడు. ఆయన ఉన్నతమైన చదువులు చదువుతూ కష్టపడి ఒక పూట తిండి ఉన్నా లేకపోయినా ఉన్నతమైన చదువులు చదివి మన దళిత జాతిలో తొలి ముఖ్యమంత్రిగా 1960వ సంవత్సరంలో పదవిని ఇది చేసి కేంద్ర మంత్రిగా ఎన్నో పదవులు అలంకరించి న్యాయశాఖలో కూడా ఉండి ఎన్నో పదవులను అలరించినాడు. అయినా కూడా ఆయన ఎంతో నిరాడంబరంగా జీవించినాడు. ఇప్పుడు మనకందరికి తెలుసు, ఒక చిన్న పదవిలో ఉంటేనే వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకుంటారు. దళితులు నా మేనమామలు అని చెప్తున్నాడు, కానీ మాటలో ఉంది కానీ చేతుల్లో చూపించడం లేదు. చూడండి, ఏమైనా ఉందా ఇక్కడ ప్రోగ్రాము? ఇంత ముఖ్యమంత్రిగా చేసిన, దళిత ముఖ్యమంత్రిగా చేసిన, తొలి దళిత ముఖ్యమంత్రి చేసిన మనిషికి కనీసం ఏమి ఏర్పాట్లు చేయకుండా ఇంత ఇది చేయడం చాలా శోచనీయము. సరస్వతీదేవి ఆశీస్సులతో విద్యార్థులందరూ చక్కగా చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సర్వేపల్లి పాఠశాల కరస్పాండెంటు శ్రీమతి అరుణశ్రీ తెలిపారు. ఈ మేరకు పాఠశాలలో జరిగిన వసంత పంచమి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. కృష్ణానగర్లో ఉన్న సర్వేపల్లి విద్యాలయంలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ అరుణశ్రీతో పాటు విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరస్వతీదేవి చిత్రపటానికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం చిన్నారులచే అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ అరుణశ్రీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వసంత పంచమి సందర్భంగా తమ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈరోజు అక్షరాభ్యాసం చేసే విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారన్నారు. సరస్వతీదేవి కరుణా కటాక్షాలతో ప్రతి ఒక్కరూ విద్యావంతులై జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. నేడు ఎంతో శుభదినం. వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవి పుట్టినరోజును పురస్కరించుకొని కృష్ణానగర్లోని సర్వేపల్లి విద్యాసంస్థల యందు చిన్నారులకు అక్షాభ్యాస వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ పైన ఆ కులను భారతీదేవి, బాసర సరస్వతీదేవి, శృంగేరి శారదాదేవి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు అందరిపైన ప్రసరించాలని కోరుతూ పాఠశాలలో ప్రతి ఏటా ఈ అక్షాభ్యాస వేడుకలు నిర్వహించడం జరుగుతోంది. సర్వేపల్లి విద్యాసంస్థలందు చదివే విద్యార్థులే కాక ప్రతి విద్యార్థి అన్ని రంగాల్లోనూ ముందుండాలని ఆ సరస్వతీదేవిని ప్రార్థించడం జరుగుతోంది. ఈరోజు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి మా పాఠశాల యందు. ఇవాళ అడ్మిషన్ తీసుకున్నటువంటి చిన్నారులకు ఈ సంవత్సరం అంతా ఫీజు లేకుండా ఉచితంగా బోధించడం జరుగుతుంది. ప్రతి ఏటా ఇది ఆనవాయితీగా వస్తోంది. కల్లూరులో వెలిసిన శ్రీ గోడల వీర హనుమంతరాయుడు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని
ఆలయ నిర్మాణకర్త మహేశ్వరరెడ్డి తెలిపారు. ఈ మేరకు శ్రీ గోడల వీర హనుమంతరాయుడు ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కల్లూరులో శ్రీ గోడల వీర హనుమంతరాయుడి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కల్లూరుతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చి శ్రీ గోడల వీర హనుమంతరాయుడు ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా చక్రవర్తుల జీవనాచార్యుల బృందం ఆధ్వర్యంలో విశేష పంచామృతాభిషేకం, నవగ్రహ మాతృక వాస్తు ఆరాధన, విశేష రుద్రయాగం, మహాపూర్ణాహుతి, విశేష హారతి తదితర ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీ గోడల వీర హనుమంతరాయుడు ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంతో పాటు ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో దామోదరం ఆయిల్ మిల్ అధినేత మహేశ్వరరెడ్డి దంపతులతో పాటు ఆయన కుమారుడు రాజేష్ రెడ్డి దంపతులు, ఆలయ కమిటీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, కార్యదర్శి రంగపలతో పాటు సర్వేశ్వర రెడ్డి, సురేష్ రెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ గోడల వీర హనుమంతరాయుడు ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా భజన, కోలాటం, బండలాగుడు పోటీలు, కబడ్డీ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను తిలకించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ శ్రీ గోడల వీర హనుమంతరాయుడు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2016 RPWD చట్టాన్ని అమలు చేయాలని విభిన్న ప్రతిభావంతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్లప్ప డిమాండ్ చేశారు. ఈ మేరకు తమ డిమాండ్ను పరిష్కరించాలని కోరుతూ నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 2016 RPWD చట్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని విభిన్న ప్రతిభావంతులు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం 2016 RPWD బిల్లు ప్రవేశపెట్టిన ఇంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో 5% నిధులు కేటాయించలేదని దివ్యాంగులు నిరసన వ్యక్తం చేశారు. బిల్లు ప్రవేశపెట్టినా అమలు చేయటం లేదని వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ పత్రాలను తగులబెట్టి నిరసన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దివ్యాంగులు తగిన బుద్ధి చెబుతారని తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎల్లప్ప హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విభిన్న ప్రతిభావంతుల కోసం RPWD యాక్ట్ 2016 చట్టాన్ని అమలు చేయడం జరిగింది. ఆ చట్టంలో స్పష్టంగా చెప్పబడింది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లో ప్రతి సంవత్సరం కూడా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం, విభిన్న ప్రతిభావంతుల కోసం 5% బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి స్పష్టంగా చెప్పబడింది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2016 నుంచి ఈరోజు వరకు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా 5% బడ్జెట్ కేటాయించకపోవడం సిగ్గుచేటని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారిని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీకు సిద్ధశుద్ధి ఉందా 2016 చట్టాన్ని అమలు చేయకుండా 2016 చట్టం ప్రకారం మాకు 5% బడ్జెట్ కేటాయించకపోవడం అనేది ఇది నీచమైన చర్య అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మేము గత 6 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం బడ్జెట్ సమావేశాల సందర్భంగా బడ్జెట్ కాగితాలు తగలబెడుతూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదు. కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా టీజీ భరత్ను గెలిపిస్తే కర్నూలు నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తారని తెలుగుదేశం పార్టీ మైనారిటీ విభాగం నగర అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని 8వ వార్డులో నిర్వహించిన నారా హమారా టీజీ భరత్ హమారా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో నారా హమారా టీజీ భరత్ హమారా కార్యక్రమాన్ని 8వ వార్డులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
టీడీపీ మైనారిటీ విభాగం అధ్యక్షుడు అబ్దుల్ హమీద్తో పాటు స్థానిక కార్పొరేటర్ పరమేష్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి తిరిగి టీడీపీ అధిష్టానం రూపొందించిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంతో పాటు నగరమా మేలుకో కార్యక్రమ వివరాలను ప్రజలకు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలు నగరంలో టీజీ కుటుంబం కులమతాలు రాజకీయాలకు అతీతంగా దశాబ్దాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలు కుల మతాలను చూసి కాకుండా ప్రజలను మంచి చేసేవారిని గుర్తించి ఎన్నుకోవాలని, అప్పుడే అందరికీ మంచి జరుగుతుంది అని తెలిపారు. ముస్లిం మైనారిటీలకు సంబంధించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిగాయి అంటే అవి కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనేనని ఈ విషయాన్ని ప్రతి ఒక్క ముస్లిం సోదరులు గుర్తించాలన్నారు. నగరంలో తాము నిర్వహించిన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. అందరికీ నమస్కారం. మిడిల్ బూత్ ఏదైతే ఉందో గఫార్ స్ట్రీట్లో మైనార్టీ సోదరులు, మైనార్టీ గ్రూప్ వాళ్ళు ఈరోజు కమిటీ వాళ్ళు ఈరోజు మా వార్డులో తిరగడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఏమంటే దోమల ప్రభావం ఎక్కువైపోయింది. ఈ దోమల ప్రభావం ఎట్లా అంటే ఈ గవర్నమెంట్ 5 సంవత్సరాల నుంచి ఉన్న గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత శానిటేషన్కి సంబంధించి ఎటువంటి, హఫీజ్ ఖాన్ గారు మీరు ఒక్కసారి వార్డులోకి తిరగండి, మా వార్డులలో అసలు నిలవలేకుండా ఒక్కసారి చూడండి. గుర్రపుటెక్క ఆకు ఇంతవరకు తొలగించనీక లేదు, ఇంతవరకు ఎక్కడిదెక్కడనే ఉంది. ఏదైతే కార్పొరేషన్ ఉందో కార్పొరేషన్కి అర్ధనాతనమైన ఎక్విప్మెంట్స్ ఇవ్వాలి. మీరు మీరు వాళ్ళకి ఎక్విప్మెంట్స్ ఇవ్వక, ఖర్చు చేయక రాత్రికి వాళ్ళు ఎంత కష్టపడినా కూడా ఈరోజు కార్పొరేషన్ అధికారులు ఎంత కష్టపడినా కూడా దోమలు తగ్గకపోవడానికి మీ యొక్క గవర్నమెంటు పాలన అధ్వానం వల్లనే ఈరోజు ఈ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ చిన్న చిన్న సందులలో ప్రతి ఒక్కరు కూడా మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చెత్త పన్ను వసూలు చేస్తున్నారు. చెత్త పన్ను వసూలు చేసినాక కూడా ఈ బాధ. లాస్ట్ టైం మీరు వచ్చా యాదే జబ్ 2014 సే లేకే 2019 తక్ జోహే హమారే చంద్రబాబు నాయుడు సాబ్ సీఎం థే तो बहुत बड़ा बुगना साहब जो है मजाक उड़ाए थे, ये दोमल मीदा दंडा यात्रा बोल के रखे थे चंद्रबाबू नायडू साहब. विजनरी लीडर है, इनको मालूम था कि मच्छरों से जो है बहुत प्रॉब्लम होता, बहुत तकलीफ होती है, बुखार आती है, जितना मलेरिया आता, और पूरा इनका दिमाग में था बोल के पूरे कर्नूल को सैनिटाइजेशन कराए थे. नो तो जब इनको हंसी मजाक दिखा था, लेकिन आज बात सही याद आ रही है जब हमारे हफीज़ खान साहब बोले मुँह में मच्छर आ जा रही है बोल के. अब मच्छर कहाँ कहाँ चले आ रहा है कि किधर खुजा रहा है भी समझ में नहीं आ रहा. घर में बहुत तकलीफ में है, इतना तो समझ में आ गया. किधर भी गए तो भी उधर जो है हमारे MLA साहब को जो है पूरी पब्लिक याद कर रही है, पब्लिक वेट कर रही है हमारे MLA साहब जो है आए तो बात करने के वास्ते. बस ये गुजारिश है कि भाई सैनिटाइजेशन अच्छा करो, और जो हमारे TG भरत साहब से जितनी मदद हो सक रही है हाइपो को दे के हर वार्ड में जो है पहुँचा रहे हैं. अल्हम्दुलिल्लाह जो लीडर कर्नूल की सर्विस कर सकता वो सिर्फ एक ही एक लीडर है, TG भरत साहब. हमें सबको बात दे रही है, 1-2 महीने सब्र करो, इंशाल्लाह हमारी गवर्नमेंट आने वाली है, आई बार सब कर को देती हूँ. अभी अब नहीं भरोसा कर रही है आगे वाले सब जने, हमारे को यकीन कर रही है, हमारी बात को भी सुन रही है. नेक्स्ट भी TDP आती बोलो, अब नहीं बोल रही है. यहाँ पे हर घर को कैनिसिंग कर रहे हैं, कैनिसिंग करके उनके हमदर्द पूछ रहे हैं, पूछ रहे तो बता रहे कि क्या है प्रॉब्लम, बोले तो ये सब प्रॉब्लम है, नाली का प्रॉब्लम है, मच्छर का प्रॉब्लम है, और आपको हमारी भी स्कीमा जो भी है 6 स्कीमा 300 चंद्रबाबू नायडू साहब वो 6 स्कीमा के बारे में सब बोल रहे हैं. क्या ये 6 स्कीमा क्या है बोले तो आप दुल्हन स्विंग का कार्ड डालें और पिंचिना भोसलाओं का ठोका आ रही है, करंट की बिल ज़्यादा आ रही है, उनके लोग बोल रहे हैं. क्या ये सब सुन के सब हम क्लैरिटी करते हैं, हम हमारे को भी जिताए तो भरत सर को भी अच्छे मेजॉरिटी से बताया जिताए तो क्या अच्छे से अच्छे कामा बहुत से होती है हमारे भी ये बोल के मैं बात खत्म कर रहा हूँ. చదువుల తల్లి సరస్వతి దేవి ఆశీస్సులతో విద్యార్థులు చక్కగా చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని శ్రీ ఆదిత్య విద్యా నిలయం కరస్పాండెంటు వాసుదేవయ్య ఆకాంక్షించారు. ఈ మేరకు పాఠశాలలో జరిగిన వసంత పంచమి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నీరాజనం కెంపైన నీరా
కల్లులోని శ్రీ ఆదిత్య విద్యాలయమందు సరస్వతీదేవి జన్మదిన సందర్భంగా ఈరోజు అక్షరాభాష కార్యక్రమం మొదలుపెట్టాము. ప్రతి సంవత్సరం కూడా ఇది జరుగుతూ ఉంది. ఈరోజు కూడా దానిలో భాగంగానే ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. పెద్దలు పిల్లల్ని తీసుకొని వచ్చి పెద్ద సంఖ్యలో ఇక్కడ అక్షరాభాష కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సరస్వతీదేవి కటాక్షము ఈ పిల్లలపై ఉండి వాళ్ళంతా కూడా వృద్ధిలోకి వచ్చి భవిష్యత్తులో గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దుతారని చెప్పేసి కోరుకుంటూ ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.